బిస్మిల్లా అల్లా యొక్క దయ మరియు ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా నరకం గురించి తెలుగు బుకారి యూట్యూబ్ ఛానల్లో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అవేంటంటే నరక యాతనలు, నరకం ఉనికి పట్ల సాక్ష్యం, నరక ద్వారాలు, నరకంలోని యొక్క అంతస్తులు, నరక వైశాల్యం, నరక శిక్ష తీవ్రత, నరకాగ్ని కాఠిన్యత, అతి స్వల్పమైన నరక శిక్ష, నరకవాసుల యొక్క పరిస్థితి, నరకవాసుల అన్నపానీయాలు మరియు ఆహారం, దాహం ద్వారా శిక్ష, మరిగే నీటిని తలపై పోసే శిక్ష, నరకవాసుల యొక్క వస్త్రాలు, నరకవాసుల యొక్క పడకలు, నరకవాసుల యొక్క గొడుగులు, షామియానాలు, అగ్ని సంకెళ్ళు, హారాల ద్వారా శిక్ష, ఇరుకైన చీకటి గల అగ్ని గదుల్లోనికి నెట్టివేయబడే శిక్ష, బంధించే శిక్ష, ముఖాలను అగ్నిపై కాల్చే శిక్ష, విషపూరితమైన వడగాలి మరియు నల్ల పొగ ద్వారా శిక్షించుట, విపరీతమైన చలి శిక్ష, నరకంలోని అవమానకరమైన శిక్ష, నరకంలోని దట్టమైన చీకట్ల ద్వారా శిక్ష, బోర్లా పడవేసి నడిపించడం, ఈడ్చుకుపోయే శిక్ష, అగ్ని కొండలపై ఎక్కించే శిక్ష, అగ్ని స్తంభాలకు బంధించే శిక్ష, నరకంలో ఇనుప గదులు సుత్తులతో కొట్టే శిక్ష, నరకంలో పాములు తేళ్ల ద్వారా శిక్ష, శరీరాలను పెంచే శిక్ష, ఇతర శిక్షల గురించి, నరకంలో కొన్ని నేరాలకు ప్రత్యేకమైనటువంటి శిక్షలు, నరకవాసుల గురించి ఖురాన్ వాక్యాలు, నరకంలో మార్గభ్రష్టులైన పండితులు స్వాములు పరస్పర కలహాలు, గుణపాఠాలు నేర్పే సంభాషణలు, ఫలించని కోరికలు, ఒక్క వెలుగు కిరణం పొందే విఫల యత్నం, నరకవాసులు మరో అవకాశం దొరకాలని విలపించటం, నరకంలో ఇబ్లీసు, పాత జ్ఞాపకాల గురించి, నరకంలోనికి కొనిపోయే పాపకార్యాలు ఆకర్షణీయమైనవి ఏవి, స్వర్గవాసుల నరకవాసుల యొక్క నిష్పత్తి, నరకంలో స్త్రీల యొక్క ఆధిక్యం ఎందుకు, నరక శుభవార్త పొందినవారు, నరకంలో శాశ్వతంగా ఉండేవారు, స్వల్పకాలానికి గాను నరకంలోకి వెళ్ళేవారు, నరకంలో సంభాషణ, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అనేటటువంటి ఖురాన్ వాక్యాలు, నరకం మరియు దైవదూతల యొక్క విషయాలు, నరకం మరియు దైవ ప్రవక్తల యొక్క విషయాలు, నరకం మరియు ప్రవక్త సహాబాల యొక్క అనుచరుల యొక్క మాటలు, నరకం మరియు పూర్వీకుల యొక్క విషయాలు, ఆలోచన సందేశం, నరకాగ్ని నుండి శరణ కోరే దువాలు, రక్షణ కోరే దువాలు, ఇంకా అనేక అంశాలని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా యూట్యూబ్ తెలుగు బుకారి ఛానల్లో మనం ఇంతకుముందు తెలుసుకోవడం, చర్చించుకోవడం జరిగింది.